ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి. ఇక కాంగ్రెస్ సర్కార్ సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ అందిస్తుందన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి కట్రాపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి. వాటికి 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అది మరి ఎంతో ఆశ్రా అవుతుంది ప్రతి రైతు కూడా. అది ఎంతో ఆశ్రా, ఎందుకంటే పంట పండి అంతా వచ్చిన లాభాలతో పాటు మళ్ళీ అడిషనల్గా 500 అనేది ఇది ఎక్స్ట్రా లాభం అన్నట్టే. మరి రైతు సంతోషం ఉన్నప్పుడే ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి రైతులని సంతోషంగా ఉంచి వాళ్ళని ఆదుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో అయినా ఇప్పుడైనా రైతులకు ఎప్పుడైనా పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే. మరి రైతులందరికీ న్యాయం జరిగే విధంగానే పార్టీ కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇదే కాదు, మిగతా పథకాలు అన్నీ కూడా మీరు చూసినట్టయితే అన్నీ కూడా ఒకటొకటి అమలు పరుచుకుంటూ రావడం జరుగుతుంది. మరి మిగతావి ఏమున్నా అవి కూడా అతి త్వరలో ముందుకు తీసుకొస్తారు అన్ని పథకాలు కూడా. మరి ఇక్కడ ఏవైతే గొల్ల సంచులు ఇంకా పట్టాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎప్పుడు రైతులకి అవైలబుల్గా ఉండేటట్టు చూడండి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడండి. ఇంకోటి ఈ సెంటర్స్లలో ఎక్కడ కూడా ఎటువంటి మోసం అనేది జరగకుండా చూడాలి. ఎందుకంటే నేను చెప్పి వద్దేను, నేను మళ్ళీ నేను కూడా కనుక్కుంటాను. మీరు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి వీళ్ళైనంత మటుకు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రైతులను మోసం చేస్తే అస్సలు టాలరేట్ చేసేది లేదు, అస్సలు ఉంచుకునేది లేదు. వాళ్ళని పక్కన పెడతాము, ఎటువంటి ఆలోచన చేయము. కాబట్టి ఎవరు కూడా తప్పు చేయాలన్న ఆలోచన మనసులోనే ఇక్కడ వదిలిపెట్టి పోదు. సెంటర్లలో జాగ్రత్తగా చూడాలి. కోసం మీకు ఏంటంటే ఇక్కడ సెంటర్లకు తీసుకొచ్చినాక ఉంచకుండా ఇమీడియట్గా పంపించేటట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు చూడండి. ఇక్కడికి వచ్చినాక ఎక్కువ డిలే కాకుండా వెంటనే వెళ్ళేటట్టు చూడండి. ఎక్కడ పట్టేది తెలియదు కానీ ఇప్పుడైతే ఆలస్యం కాకుండా కరెక్ట్గా మీరు తీసుకున్నాక 2 రోజులలో వెళ్తాము.